నేను నెల్లూరు జిల్లా నుంచి నేను అద్భుతాలు కోరుకోవట్లా. నిన్న కూడా మన నెల్లూరు జిల్లా నుంచి మన ఒంగోలు నుంచి మాట్లాడుతున్నప్పుడు అన్న మమ్మల్ని ఇలా అంటున్నారు, ఇలా మమ్మల్ని రక్షించండి అది అంటే నేను ఒకటి చెప్పాను, మనకి బలం లేని చోట మీరు ఆర్భాటం చేయదు, మీకు అండగా మనుషులు లేనప్పుడు మీరు దయచేసి గొంతెత్తకండి, పడండి, తల తలుంచుకొని వెళ్దాం. సమయం వచ్చినప్పుడు మటుకు తొక్కేద్దాం, అదాం భరిద్దాం. ఎందుకంటే సహనం మనకి బలం లేనప్పుడు మనం ఎందుకు పోరాటం చేయాలి? మనం బతకాలి ఫస్ట్. మీరు పౌరుషానికి వెళ్ళద్దు, మీరు బతకాలి ఫస్ట్, మీరు బలంగా నిలబడాలి. నాకు నెల్లూరు జిల్లాలో నాకు విద్యార్థి దశలో వచ్చిన కోపానికి మేబీ నేను ఏ ఉద్యమాలకు వెళ్ళిపోయా నాకు తెలియదు. వెళ్ళిపోయి అంటే ఈరోజు నన్ను ఈ పాటికి ఏ తుప్పలో చెట్లను కాల్చిపెట్టేసి పక్కన పెట్టేవాళ్ళను. కానీ నేను కోరుకుంది మనం బతకాలి. ఒకవేళ ప్రాణత్యాగం చేసినా అది ఒక బలమైన సమిధి అవ్వాలి, అది దేశాన్ని ముందుకెళ్ళాలి. అలాంటి స్థాయికి అప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రాణత్యాగానికి సిద్ధమవుదాం. కానీ ఈ లోపు ప్రాణాలని ఎలా పడితే మీరు అనవసరంగా బలం లేని చోట వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకొని వాళ్ళు లాగే ఏదైనా దాడి చేయగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అది మంచితనం కాదు, సరిగ్గా అనిపించుకోండి. మీరు అందుకనే జనసేన భావాన్ని అర్థం చేసుకోండి. జనసేనలో మన ప్రజలు ఉన్నారా లేదా మనకు అనవసరం. ప్రజల కోసం మనం ఎంత చేయగలిగితే అని చేద్దాం. కొంతమంది ఆడపడుచులు మీ ఇళ్ళలోంచి బయటికి రావద్దు, ఒక మాట మంచి మాట దేవుడికి దండం పెట్టుకోండి చాలు. మీరు బయటకు వచ్చి సపోర్ట్ చేయమని నేను కోరుకోను, కానీ మేము మీకోసం ఉన్నామని గుర్తించండి చాలు. మీకు బలం ఉన్నప్పుడు, మీకు అన్నీ కుదిరినప్పుడు అప్పుడు బయటికి రండి. ఈలోపు మా సాయశక్తుల భవన నిర్మాణ కార్మికులకు కానీ ఇంకొకరికి కానీ వీళ్ళందరికీ ఎంత కృషి చేయాలో మేము చేస్తాం. మీ అందరి ఆదరాభిమానులు ఇవ్వండి, మీరు ప్రేమలు ఇవ్వండి, మేము అండగా నిలబడతాం. నేను ఒక 25 సంవత్సరాలని మాట్లాడి ఎందుకు మాట్లాడతానని అందరిని ప్రిపేర్ చేయడానికి. అధికారం అంతిమ లక్ష్యం దేనికంటే అధికారం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి సరైన పాలన అందించడానికి, కష్టాల్లో ఉన్న ప్రజలకు కన్నీళ్లు తిరగడానికి. అది మా వంతు కృషి మేము చేస్తాం, భగవంతుడి ఆశీస్సులు. ప్రజలందరూ ఒకేసారి ఆలోచించి మనకు అండగా వచ్చిన రోజున ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం. అప్పుడు దాకా మనం గెలవలేదు, మాకు ఇన్నే ఓట్లు వచ్చినాయో అనుకుంటే మరి 30-40% తెలుగుదేశంకి వచ్చిన మరి ప్రభుత్వం రాలేదే. అలాగే ఒక జాతీయ పార్టీకి 0.8% వచ్చిందే. అలాంటిది మనం స్టార్ట్ చేసిన పార్టీ, 5 సంవత్సరాలు స్టార్ట్ చేసిన పార్టీకి కేవలం మనం 175 నియోజకవర్గాలు సరాసరి తీసుకుంటే 1-7% వచ్చింది. మనం పోటీ చేసిన నియోజకవర్గాలు పడితే తీసుకుంటే అది దాదాపు 12-15% ఉంటుంది. మనకు బలమైన నియోజకవర్గాలను చోట 25% ఉంది ఓటింగ్. ఇలా ఆలోచిద్దాం. అంతేగాని మనం ఓడిపోయాం ఇంక ఇంతే అనుకోవడానికి నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ. అందరూ వెళ్ళిపోయినా కానీ నేను ఆశయాన్ని నమ్ముకొని వచ్చినవాడిని. నేనైతే నా కడశ్వాస వరకు ముందుకు తీసుకెళ్తాను జనసేన. మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు శ్రమ పడకుండా, ఎందుకంటే మీరు సంతోషంగా ఉండాలి. మీరు జనసేన కోసం బయటకు వచ్చి మీరు ఇబ్బందులు పడద్దు. మీరు చేయగలిగేదే మీరు చేయండి, కానీ బలంగా చేయండి. ఒక్క అడుగు వేస్తే ఒక అడుగే వేయండి. ఒక మాట మాట్లాడితే ఒక మాట చెప్పండి, పది చెప్పద్దు, కానీ బలంగా చేయండి, చిత్తశుద్ధి చేయండి. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీ ఎమ్మెల్యేలు కానీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంటే మటుకు నేను ఈరోజు చెప్తున్నాను. చింతమనేని మనకి దెందులూరు ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేవారు. అంటే నేను ఆఖరి వాక్యాలుగా చెప్తున్నాను, ముగింపు వాక్యాలుగా. ఒక మహిళా అధికారిని మీద దాడి చేసిన వ్యక్తి ఈరోజున ఏ పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసు. అలాగే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇంకో చింతమనేని దారిలో వెళ్తున్నారు, అది మీరు మర్చిపోండి. ఇది ఎందుకంటే నేనేం నమ్ముతానో చెప్తాను. మన భారతదేశం కర్మ నమ్ముతుంది. చర్య అంటే నేనే కర్మల కంటే కూడా నేనే నమ్ముతానంటే న్యూటన్స్ థర్డ్లో చిన్నప్పుడు నేర్చుకుని న్యూటన్స్ థర్డ్లో నమ్ముతాను. చర్యకు ప్రతిచర్య ఉంటుంది.
అలాగే ఈరోజు ఈ ప్రభుత్వ నాయకులు చేసిన ప్రతీది అకౌంటబిలిటీ రికార్డ్స్లో ఉంటాయి. మీరు చూడండి, ఇలాగా అప్రజాస్వామికంగా చేసిన ప్రతి ఒక్కళ్ళు ఖరీదు కట్టి తీరవలసింది. మీరు దాడులు చేసినప్పటికీ తప్పించుకోలేరు, మీరు ఏదో ఒక రోజున వచ్చి ఈ కాలం అనేది మీకు ఇవ్వాల్సిన శిక్ష అయితే విధిస్తుంది. శ్రీధర్ రెడ్డి గారికి చెప్తాను, మీరైతే తప్పించుకోలేరు, మీరు చింతమనాని గారి దారిలోనే ఉన్నారు మంచి మాట, మేము చూస్తూ ఉన్నాం. అలాగే జగన్ రెడ్డి గారికి కూడా నా ఆఖరి అంటే మీరు కూడా ఆలోచించండి, వాళ్ళ చిన్నాన వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు, చంపేశారు, గొంతుకు దారుణంగా కోసి చంపేశారు. అలాగే ఆయన మీద కోడికత్తితో దాడి చేశారు. దాడి చేసినప్పుడు నేను కూడా ఆయన ప్రాణాల రక్షణ కల్పించండి, ఆయన కోలుకోవాలి నేను కూడా ప్రకటనిచ్చాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఎవరు దాడి చేయడం రైట్ కాదు, సరైనది కాదనేది. మరి ఆ రోజున అంత గోల పెట్టారు కదా వీళ్ళు వైసీపీ నాయకులు, జగన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ. మేము ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థను మేము నమ్మం, ఎందుకంటే తెలుగుదేశం పాలన కరెక్టే, నేను వాళ్ళతో మేబీ వాళ్ళ వాదన రైట్ అనుకున్నాను నేను కూడా ఆ రోజున. మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభుత్వం మీది, ఈ రోజున ఎందుకు పొడిచాడో ఆ వ్యక్తి తాలూకు మిమ్మల్ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? వచ్చిన కోడికత్తితో పొడిచిన కుర్రవాడిని అబ్బాయి ఎందుకు భయపడుతున్నాడు? ఈరోజు నన్ను చంపేస్తారు బయటకు వస్తే, ఎవరు చంపుతారు అబ్బాయిని? ఎవరు భయపడుతున్నారు ఆ కుర్రాడిని? అసలు ఎవరు ప్రేరణ ఇచ్చారు నేను పొడవమని చెప్పి? ఇవి నిర్ధారించడానికి మీకు ప్రభుత్వాలు లేవా? ఒకవేళ వీళ్ళు కనుక ఆ రోజున తెలంగాణ మేము ఇక్కడ రక్షణ లేదు మాకు ఆంధ్రప్రదేశ్ అని ఆ రోజున హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కోరుకున్నారు, ఈరోజు మీరే కదా ముఖ్యమంత్రి, కనుక్కోండి. ఆ కోడికత్తో దాడి చేసిన వ్యక్తి ఎందుకు కనుక్కోండి, మీరే కనుక్కోండి. ఒకవేళ నాకు తెలిసి ఏదో ఒక మాయ చేసేసి ఆ అబ్బాయి, నేను కోరుకుంటున్నాను ప్రజాముఖంగా సభాముఖంగా ఆ అబ్బాయి ప్రాణాలకి రక్షణ కల్పించి, ఎందుకంటే ఎవరు చంపేస్తారో తెలియదు అబ్బాయి, నాకు భయం ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పాడు మమ్మల్ని చంపేస్తారని, ప్రాణహాని ఉందని అంటా ఉన్నాడు అబ్బాయి. అందుకని అబ్బాయిని తిరిగి పునర్విచారణ జరిపించండి. ఆ రోజు మీరు బ్లేమ్ చేశారు ప్రభుత్వాన్ని, బ్లేమ్ చేసినప్పుడు మీ బాధ్యత ఆ ఓనస్ మీ మీద ఉంది. మరి వాళ్ళ చేతిలో పని కదా, మీరు ప్రజావేద కూల్ చేసే బదులు మీ చేతిలో ఒకళ్ళు ఆ రోజు వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీని దాడి వాళ్ళ ప్రేరణతో పొడిచారని చెప్తున్నారు కదా అబ్బాయి వాళ్ళు ఇస్తే, ఈరోజు ప్రూవ్ చేయండి ఆ పాయింట్. అందుకని నేను కోరుకుంటుంది కూడా ఇలాంటివి తెలుగు వైసీపీ ప్రభుత్వం విస్మరించిన పరిస్థితుల్లో ప్రజలు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. రెండవది అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నానంటే, కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జమీన్ రైతు జర్నలిస్ట్ మీద దాడి చేసినప్పటికీ, సరళ గారి మీద దాడి మనకి దుర్భుషలు ఆడినప్పటికీ, యథారాజా తథా ప్రజ అంటారు, నాయకుడు ఎలా ఉంటాడు నాయకుడు ఎలా ఉంటాడో మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ నాయకుడు సొంత ఇంట్లో చనిపోతే, చిన్నాన్న చనిపోతే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే, ఆ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవి చేసినా మరి నేను ప్రూవ్ చేయండి, ఈ రోజున రమ్మ బయటికి రండి, ఆ దోషులను పట్టుకోండి. మీ సొంత చిన్నాన్ని చంపేశారు కిరాతకంగా, మీ సొంత చిన్నాన్ని చంపేసిన వ్యక్తుల్ని మీరు పట్టుకోలేనప్పుడు రేపు పొద్దున ప్రజలకు ఏం భరోసా ఇస్తారు? ఒక సరళ గారికి ఏం భరోసా ఇస్తారు? మీరు ఏం భరోసా ఇస్తారు? అది మీరు ఆలోచించండి. ఆలోచించి చాలా మీరు ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. అలాంటి పరిపాలన రావాలి, అలాంటి అప్రజాస్వామిక పరిపాలన ఉంటే. నాకు ఇంకొకసారి చెప్తా ఉన్నాను, వైసీపీ మీద నాయకుల మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, ఇంక్లూడింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గారితో సహా. కానీ ప్రజాస్వామ్యం మీ వెనక మీ ఇంటి వెనక దొడ్డిలాగా, మీ బ్యాక్ యార్డ్లాగా మీరు ఆలోచించి, మేమందరం మీ కింద పనిచేసే బానిసల్లాగా అని మీరు భావిస్తే, వైసీపీ నాయకులు కానీ ఇంకా ఏ పార్టీ నాయకులు అని ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని కింద పడేసే రోజు వస్తుంది. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలించాలి. అలాగే మనం కూడా మన తప్పులు సరిదిద్దుకుందాం. చాలామందికి అనిపించవచ్చు, నేను ఎక్కడో దూరాన కూర్చుంటా నాలుగు గోడల మధ్యలో, నాకేం తెలియదని. కానీ నెల్లూరు జిల్లాలో
పని చేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు, ఏం మాట్లాడతారు, ఏ పార్టీ వాళ్ళని కలుస్తారు, నేను అర్థం చేసుకోగలను. తెలియని వ్యక్తిని కాదు. ఏదో నా ముందు వచ్చేసి, ఒక నిమిషం పిలుస్తా పిలుస్తా, ఏదో వచ్చేసి ఇవన్నీ చేస్తానంటే నేను చాలా త్రికరణ శుద్ధిగా ప్రజల క్షేమం కోసం వచ్చినవాడిని. మీ తప్పుల్ని పొరపాట్లుగా నేను చూస్తాను, నేను అర్థం చేసుకుంటా. కానీ మాకు తెలియదు అనుకుంటే మీరు ఎవరు, నేను ఒకటే నమ్ముతాను, అబ్రహాం లింకన్ చెప్పింది, కొంతమందిని కొంతకాలం మోసం చేయగలను, కొంతమందిని ఇంకొంతకాలం మోసం చేయగలను, కొంతమందిని ఎల్లవేళ మోసం చేయగలను, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అలాగే మన పార్టీకి అభిమానులు అని పేరు చెప్పుకొని, అభిమానులని పేరు చెప్పుకొని ఎలక్షన్ల ముందు వేరే పార్టీలు గెలిపోయిన వ్యక్తులను కూడా చూస్తే నాకు అనిపిస్తుంది, మీరు ఎవరిని మోసం చేస్తున్నారు, నన్ను మోసం చేస్తాను అనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుని అలా చేసే వాళ్ళ గురించి మాట్లాడుతాను. నేను ఆశయం కోసం వచ్చిన వాడిని, గెలుపు ఓటమి ఏమో తెలియదు కానీ నేను చాలా బలంగా ఉంటాను. అందుకని మన కమిటీల్లో నేను చెప్పాను, మన ఆడపడుచులకు కానీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.